ఈ వీడియో గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే కనుక మనం ప్రస్తుతం మన వాహనాలకు మన బైక్స్కి కార్లకి ట్యూబ్లున్న గాలితో నడిచే టైర్లను మాత్రమే వాడతాం. కానీ ఫ్యూచర్లో రాబోయే ట్యూబ్లెస్ ఎయిర్లెస్ టైర్ల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయిగా సాగిపోతున్న వాహన ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది వస్తే చికాకు కలుగుతుంది. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన టైర్లు పంక్చర్ అయ్యారనుకోండి, అప్పుడింకా మనకు కలిగే అవస్థ అంతా ఇంత కాదు. టూ వీలర్ అయితే తోసుకుని వెళ్ళాలి, పెద్ద వాహనం అయితే స్టెఫ్ని టైర్ మార్చాలి, అది లేకపోతే టైర్ ఓడదీసి పంక్చర్ వేయించుకోవాలి. అయితే సాధారణంగా ట్యూబ్ ఉన్న టైర్లకే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అదే ట్యూబ్లెస్ టైర్ అయితే మనం మన వాహనాన్ని ఆపాల్సిన పనే లేదు, నేరుగా పంక్చర్ షాప్కి వెళ్ళి పంక్చర్ వేయించుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకు ఈ రెండు రకాల టైర్లు లభిస్తున్నాయి, కానీ త్వరలో కొత్త తరహా టైర్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ టైర్ల స్పెషాలిటీ ఏమిటనేదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పటి వరకు రెండు రకాల టైర్లను చూసాం, ఒకటి ట్యూబ్ ఉన్న టైరు, మరొకటి ట్యూబ్ లెస్ టైరు. అయితే ఇకపై కొత్త రకం టైర్లు రానున్నాయి, వీటికి గాలి కొట్టించాల్సిన అవసరం లేదు, అలాగే ఆ టైర్లు పంక్చర్ కూడా కావు. అవును, ఇది నిజం. మిచెలిన్ అనే టైర్ల కంపెనీ జనరల్ మోటార్స్ అనే కార్ల తయారీ కంపెనీతో కలిసి ఎయిర్లెస్ వీల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా ఉపయోగించే టైర్లు పంక్చర్ ప్రూఫ్గా పనిచేస్తాయి. ఇక ఈ టైర్లను ఉప్టీన్ ప్రోటోటైప్ టైర్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వాణిజ్యపరంగా ఈ టైర్లను అందుబాటులోకి తీసుకొస్తే వీటిని పేరు మార్చే అవకాశం కూడా ఉంది. కాగా ఈ ఉప్టీన్ ప్రోటోటైప్ టైర్లకు గాలి కొట్టించాల్సిన అవసరం లేదు, అలాగే పంక్చర్లు కూడా అస్సలు పడవు. దీంతో దాదాపు ఎలాంటి రోడ్లపైనైనా వాహనంలో నిర్భయంగా వెళ్ళొచ్చు. అయితే ఈ టైర్లు వాణిజ్యపరంగా వినియోగంలోకి రావాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది. 2024 వరకు అంటే మరో 5 ఏళ్ల పాటు ఈ టైర్ల కోసం వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా ఈ టైర్లు కనుక ఒక్కసారి వినియోగంలోకి వస్తే అప్పుడు ఎంతో మంది వాహనదారుల ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ ఉప్టిస్ టైర్ల గురించి కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. టైర్లు తరచూ పంక్చర్ పడడం, పేలిపోవడం వాహనదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. పంక్చర్ల వల్ల చాలాసార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది, విలువైన కాలాన్ని నష్టపోతుండం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ జనరల్ మోటార్స్ మిషెలిన్ అనే సంస్థతో కలిసి కొత్త రకం టైర్లను అభివృద్ధి చేసింది. జనరల్ మోటార్స్ మిషెలిన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టైర్ల పేరు ఉప్టిస్. దాని పూర్తి పేరు యూనిక్ పంక్చర్ ప్రూఫ్ టైర్ సిస్టమ్. ఇవి ఎయిర్లెస్ టైరు, అసలే పంక్చర్ అవవు. వాస్తవానికి 2014 నుంచే ఈ టైర్ల అభివృద్ధి దిశగా మిషెలిన్ కృషి చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక $50 మిలియన్ కేటాయించి పరిశోధనలు జరుపుతోంది. ఇటీవల జనరల్ మోటార్స్ కూడా మిషెలిన్కు జత కలిసింది. ఈ ఎయిర్లెస్ టైర్లను ప్రస్తుతం చెవ్రోలెట్ బోల్ట్ ఈవీ వంటి వాహనాలకు అమర్చి పరీక్షిస్తున్నారు. 2024 కల్లా ప్యాసింజర్ వాహనాలకు ఈ పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నదే జనరల్ మోటార్స్ మిషెలిన్ యోచన. ఈ టైర్లను సాధారణ టైర్లతో పోలిస్తే భిన్నమైన పదార్థాలతో తయారు చేస్తారు. కార్ల బరువును, వేగాన్ని అవి సులభంగా భరించగలవు. అటానమస్, ఎలక్ట్రిక్, షేర్డ్ సర్వీస్ అనే తేడా లేకుండా అన్ని రకాల వాహనాలకు ఉపయోగించేందుకు ఉప్టిన్ టైర్లు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఉప్టిన్ అందుబాటులోకి వస్తే టైర్లు జీరో మెయింటెనెన్స్గా మారుతాయని వారైతే వివరిస్తున్నారు. పంక్చర్లు, పేలిపోవడం, పీడనంలో వ్యత్యాసాలు వంటి కారణాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల టైర్లు వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి, కేవలం చెత్త కుప్పలకి పరిమితమవుతున్నాయి. ఉప్టిస్ టైర్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్య ఉండదు, మనుషుల ప్రాణాలు కూడా సురక్షితంగా మారతాయి. ఇవే అన్నమాట ఫ్యూచర్లో రానున్నటువంటి ఎయిర్లెస్ టైర్లు మరియు ట్యూబ్లెస్ టైర్లు.